ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్రావు నుంచి విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఆధారాలు ధ్వంసం చేసినట్లు, ఇప్పటికే అంగీకరించిన ప్రణీత్రావు మొత్తం 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు తెలిపాడు. వాటిని వికారాబాద్ అడవుల్లో పడేసినట్లు వివరించాడు. ప్రణీత్రావు టీంలోని ఓ సీఐని నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేసిన పోలీసులు ఇవాళ మరో 4 విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రణీత్రావును వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లి ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను రికవరీ చేయనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యాపారం ఎక్కడా బయటికి రాకుండా ప్రణీత్రావు పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. తనతో కలిసి మొత్తం 15 పనిచేసినట్లు పోలీసులకు చెప్పాడు. వారికి ప్రమోషన్ ఆశ చూపించి పని చేయించుకున్నట్లు ప్రణీత్ వివరించాడు.